హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆదాన్. నందమూరి బాలకృష్ణ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది మా సినిమాలే. తను 2021లో ఆయన కూడా ఇలాంటి సినిమాలే చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు. దాదాపు 7 తర్వాత వీరసింహారెడ్డిగా రాబోతున్నారు. జనవరి 12 వరల్డ్ వైడ్గా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కానుంది. ఎలాంటి రచ్చ చేయాలా అని ఆల్రెడీ ఫ్యాన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలాంటి టైంలో సినిమా సెన్సార్స్ రివ్యూ ఒక ఎక్స్పెక్టేషన్ని మరింత పెంచేలా చేస్తోంది. బాలయ్య ఎవరితో సినిమా చేసినా సరే మాస్ ఎలిమెంట్స్, డైలాగ్స్ మినిమం ఉండేలా చూసుకుంటారు. ఇక ఒక అభిమాని బాలయ్యతో మూవీ చేస్తే ఎలా ఉండబోతుందనేది వీరసింహారెడ్డిలో చూడబోతున్నాం. దర్శకుడు గోపీచంద్ మల్నేని కూడా రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇదే విషయాన్ని చెప్పాడు. థియేటర్లో మాస్ ఒక జాతర రాబోతోందని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్, అందులో బాలయ్య డైలాగ్స్ అలాగే డ్యాన్సులు చూస్తుంటే సంక్రాంతికి థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని క్లారిటీ వచ్చేసింది. దానికి తగ్గట్టుగా తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. అలాగే ఈ సినిమాకి సెన్సార్ టాక్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్స్ని థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ అభిమానులకు పూనకాలు రావడం గ్యారెంటీ అని అంటున్నారు. నందమూరి ఫ్యాన్స్ అయితే ఒక్కరు కూడా సీట్లో కూర్చోరని చెప్తున్నారు. బాలయ్య డైలాగ్స్కి అయితే అరిచి అరిచి గొంతులు పోతాయని ఏకంగా సెన్సారే క్లారిటీ ఇచ్చేసింది. ఇలా సెన్సార్ సభ్యులే వీరసింహారెడ్డి గురించి వీర లెవెల్లో అల్టిమేట్ చేస్తున్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ని షేక్ చేస్తుందో లేదో చూడాలి. మరి ఈ వీడియో చూశాక బాలయ్య మూవీ సంక్రాంతి పందెం కూడా అవుతుందో లేదో మీరేమనుకుంటున్నారో వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి.